బీసీ అంశానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడానికి మనతో పాటు బీసీలు 52% ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో కనీసం 5% బడ్జెట్ కూడా బీసీ క్వాడేటివ్ రిజర్వేషన్ కూడా చెప్పి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు బీసీ కులగణన అని చెప్పగలుగుతా. వాళ్ళు ప్రభుత్వాలను శాసించే స్థితిలో ఉన్నారు, మనం యాచించే స్థితిలో ఉన్నారు. అంత చైతన్యం బీసీలలో ఉన్నదా? ఆ సోయి రాలేదు బీసీలకు. స్వార్థం కోసం తీసుకున్నాడైనా దానివల్ల ఉపయోగం ఏం లేదు, బీసీ బిడ్డలారా ఎవరు నమ్మదు అని చెప్పేసి మళ్ళీ నా నేను మీడియా పరంగా ఇవ్వగలిగిన సజెషన్ ఏంటంటే, కేసీఆర్ కుమ్మకి అయితే కేసీఆర్ నాకు అప్పుడే ఏదో పదవి ఇచ్చాడు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆ రేవంత్ రెడ్డిని చూపితే మంత్రి కూడా కావచ్చు కదా. వీరి జనాభా ప్రకారం వీరికి కనీసం ఒక 50% తీసుకున్న ఒక 50 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు. మనం ఇవాళ 2024-25లో అట్లాంటి పార్టీ నిర్మాణం జరగాలి. తను దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్ఎస్ ఎట్లా విఫలమైందో మళ్ళన్న కూడా విఫలమవుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు మళ్ళన్న.